చూస్తూ నోరు మూసుకొని ఉన్నావంటే ఎన్టీఆర్ గారి పౌరుషం ఏమైందని నీలో అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యంగా నందమూరి సుహాసిని తీసుకొచ్చి మళ్లీ రాజకీయంగా బలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి కూడా తెలియకుండా బాలకృష్ణ గారు తిరుగుతున్నారు. ఈరోజు నందమూరి ఫ్యామిలీని ఏ విధంగా కరేపాకులాగా వాడుకొని పడేశాడో చంద్రబాబు నాయుడు అవసరానికి, ఈరోజు నందమూరి సుహాసిని కూడా అదే విధంగా వాడుకుంటున్నాడు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఆవిడ నందమూరి ఆడపడిచే కాకుండా ఆంధ్రప్రదేశ్ కోడలు. మరి నిజంగా నీకు హరికృష్ణ గారి మీద కుటుంబం మీద ప్రేమ ఉంటే నీ కొడుకు పప్పుకి ఇచ్చినట్టుగానే ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు ఓడిపోతున్న కూకట్పల్లి సీటునిచ్చి ఆవిడ్ని బలిపశం చేస్తున్నావని నేను అడుగుతున్నా. హరికృష్ణ గారు బ్రతికున్నంత వరకు ఆయన్ని అవమానించారు, వేధించారు. సమైకాంత్ర కోసం, ఒక మంచి ఉద్దేశం కోసం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే నీ 4.5 సంవత్సరాలు అధికారంలో సమయంలో ఆయనకి ఎంపీటీసీ కాదు కదా, కనీసం చిన్న పదవైనా ఇచ్చారని నేను అడుగుతున్నాను. ఆయన్ని మానసికంగా చంపేసి శారీరకంగా చనిపోయాక ఆయన శవం దగ్గర మసలి కన్నీళ్లు కారుస్తూ ఈరోజు ఆయన కూతురికి సీట్ ఇచ్చి ఏదో నందమూరి కుటుంబానికి, హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నావే. మరి నువ్వు ప్రచారం చేసుకుని ఈరోజు కరివేపాకులాగా తీసిపడేసిన జూనియర్ ఎన్టీఆర్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండొచ్చుగా. నీ ప్రచారానికి వాడుకున్న కళ్యాణరామ్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిండొచ్చుగా. నీకు హరికృష్ణ కుటుంబం మీద, నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే నీ కొడుకు మాత్రం పప్పైన వాడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తావు. నీ కోసం కష్టపడే వాళ్ళు, నీ పార్టీ కోసం ప్రాణాలు సైతం పండంగా పెట్టి జూనియర్ ఎంటర్ ప్రచారం చేస్తే నీ కొడుకు రాజకీయంగా అడ్డం వస్తాడని చెప్పి తీసిపడేశావు. సో ఈరోజు నీ కొడుకు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా పనికిరాడు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనికిరాని గన్నేరు పప్పు నీ కొడుకుని నువ్వే ఒప్పుకున్నావు. ఎందుకంటే ప్రచారానికి పంపావు, కంటెస్ట్ చేయడానికి పెట్టావు, పదవులు మాత్రం కట్టబెడతావు, కమిషన్లు కట్టబెడతావు, కాంట్రాక్ట్లు కట్టబెడతావు, పని చేయడానికి మాత్రం నందమూరి ఫ్యామిలీ. ఇప్పటికైనా నందమూరి ఫ్యామిలీ కళ్ళు తెరవండి. మిమ్మల్ని కరివేపాకులాగా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడిని తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో మెర్జ్ చేసి ఈరోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలాగా చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కూడా కోరుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిపాలనని గాలికి వదిలేసి కరువుతో అన్ని మండలాలు అల్లల్లాడుతుంటే